ఐబర్ కాయిల్ లాగా యొత్ కంపెనీ వాళ్ళకి ఒక రిపోర్ట్ పంపిస్తాడు ఆ రిపోర్ట్ లో మీసా గురించి ఉంటుంది మీసాని సెకండ్ అనుకొని ఎల్ బంధించాడని ఇప్పుడు కమర్షియల్ గా తనతో ఒక అడ్వర్టైజ్ చేయించుకొని అడ్వర్టైజ్ కోసం తన వీళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు వీళ్ళు మీసాని ఎంక్వైరీ చేస్తే ఎల్ గురించి తెలుస్తుంది అని ఆ రిపోర్ట్ లో ఉంటుంది ఆ రిపోర్ట్ రాసింది ఎల్లే కొంతమంది తనతో అడ్వర్టైజ్ చేయించడానికి ఒప్పుకుంటారు అండ్ ఇంకొంతమంది ఒప్పుకోరు ఇంకా వాళ్ళు బాగా ఆలోచించుకొని ఒప్పుకుంటారు ఇంకా కీడా వెంటనే కాయిల్కి కి కాల్ చేస్తాడు మీరు ఎమర్జెన్సీ అంటున్నారు కాబట్టి ఇప్పుడు నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అని ఐబర్ చెప్తాడు ఇప్పుడు ఐబర్ నే వాళ్ళు కాయిల్ అనుకుంటున్నారు ఇక్కడ మరోవైపు ఒక తను డెత్ నోట్ యూజ్ చేస్తుంటాడు తను యొత్ కంపెనీకి కాంపిటీషన్ గా ఉన్న ఆఫీసర్స్ ని చంపేస్తూనే క్రిమినల్స్ ని కూడా చంపేస్తున్నాడు జస్ట్ ఆఫీసర్స్ ని మాత్రమే చంపేస్తే డౌట్ వస్తుందని తను క్రిమినల్స్ ని కూడా చంపేస్తున్నాడు తనకి డబ్బు గొప్ప స్థాయితో పాటు మీసా కూడా కావాలనుకుంటాడు తను మీసాని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు అక్కడే ఉండి ఇదంతా అబ్జర్వ్ చేస్తున్న రెమ్ ఇలా అనుకుంటుంది ఇతను అస్సలు మంచివాడు కాదు ఇతను మీసాని గనక పెళ్లి చేసుకుంటే మీసా సంతోషంగా ఉండదు అని అతని ఇంకా డెత్ నోట్ లో నేమ్స్ రాయడం ఫినిష్ చేసి ఆ డెత్ నోట్ ని ఎప్పట్లానే దాపెట్టమని రెమ్ కి చెప్పి వెళ్లిపోతాడు మీసా ఇలాంటి వాడి చేతిలో పడకూడదు తనకి హెల్ప్ చేయాలని రెమ్ అనుకుంటుంది తను ఆ డెత్ నోట్ లో చిన్న పీస్ ని తీసుకుంటుంది ఇక్కడ మీసా యొత్సుబా కంపెనీకి వెళ్ళినప్పుడు తనక్కడ ఎలా యాక్ట్ చేయాలో ఎల్ ప్రాక్టీస్ చేయిస్తుంటాడు మోచి మీసాకి మేనేజర్ లా కంపెనీకి బయలుదేరతారు మోచి అసలు డల్ గా ఉంటాడు తనకి మేనేజర్ లా వెళ్ళడం ఇష్టం లేదు బట్ తన జాబ్ లో ఒక భాగమే కాబట్టి తను వెళ్తున్నాడు మోచి అంత సీరియస్ గా ఉన్నావేంటి నవ్వొచ్చు కదా అని మీసా అంటే మోచి నవ్వుతూ తీసుకెళ్తాడు వాళ్ళు యొత్సు కంపెనీని చేరుకుంటారు ఇద్దరు ఆఫీసర్స్ రిసీవ్ చేసుకుంటారు మీసాకి ఆల్ ది చెప్పి లోపలికి పంపిస్తాడు ఇంక అయిపోయింది అని మోచి అనుకుంటాడు ఇక్కడ తనని ఇంటర్వ్యూ చేస్తుంటారు ఎలా యాక్ట్ చేయాలో ముందే ఎందుకు ప్రాక్టీస్ చేసిందో తెలుసా ఎందుకంటే అక్కడ తనని ఇంటర్వ్యూ చేసేది ఐబరే కాబట్టి వాళ్ళందరికీ ఇతను కాయిల్ ఐబర్ తనని ఇలా అడుగుతాడు అంటే ఇంతకుముందు నిన్ను సెకండ్ కీరా అని అనుమానించి ఎల్ నిన్ను బంధించాడు కదా అని దీనికి తను కూడా హా అవును కానీ నేను సెకండ్ కిరాణి కాదు అని చెప్తుంది నీకు ఎల్ ఎలా ఉంటాడో తన వాయిస్ ఎలా ఉంటుందో తన గురించి ఏమైనా తెలుసా అని అడుగుతుంటారు దీనికి తను నాకు కళ్ళగొంతలు కట్టేశారు తన వాయిస్ మాత్రమే వినిపించింది అది కూడా స్పీకర్లో వినిపించింది కాబట్టి అది కూడా కరెక్ట్ వాయిస్ కాదు అని చెప్తుంది అలా వాళ్ళు తనని ఎల్ గురించి అడుగుతూనే ఉంటారు ఆ ఆఫీసర్స్ లో ఒకతను తను కి వెళ్తాడు తను కూడా వాష్రూమ్కి కి వెళ్ళాలని చెప్పి వాష్రూమ్కి వెళ్తుంది అక్కడ తను ఆఫీసర్స్ గురించి ఆలోచిస్తుంటే రెమ్ ఆ పీస్ ఆఫ్ పేపర్ ని మీసాకి టచ్ చేస్తుంది దీంతో తనకి రెమ్ కనిపిస్తుంది ఆ చిన్న పీస్ ఆఫ్ పేపర్ ని టచ్ చేయడం వల్ల తనకి గతమేం గుర్తుకురాదు జస్ట్ రెమ్ కనిపిస్తుంది అంతే రెమ్ మీసాకి ఇంతకు ముందు జరిగిందంతా క్లియర్ గా చెప్పేస్తుంది తను ఒకప్పుడు సెకండ్ కీరా అని లైట్ ఫస్ట్ కీరా అని డెత్ నోట్ అనే నోట్బుక్ లైట్ కి దొరకడం ద్వారా తను క్రిమినల్స్ ని చంపి కీరా అయ్యాడని అండ్ మీసాకి కూడా అలాగే డెత్ నోట్ దొరికిందని అండ్ తను లైట్ కన్నా చాలా పవర్ఫుల్ అని అంతేకాదు ఇప్పుడు గతమంతా మర్చిపోయి లైట్ మీద కీరా అని ఎల్ కి పూర్తి అనుమానం పోయిన తర్వాత లైట్ మళ్లీ కీరా అయ్యి క్రిమినల్స్ ని చంపాలి అనుకున్నాడు ఇదంతా తన ప్లాన్ అనే రెమ్ మీసాకి చెప్పేస్తుంది ఇక్కడ మరోవైపు లైట్ కీరా గురించి ఆలోచిస్తుంటాడు స్టార్టింగ్ లో కీరా క్రిమినల్స్ ని మాత్రమే చంపాడు కానీ ఇప్పుడు మంచి వాళ్ళని కూడా చంపేస్తున్నాడు అయినా పవర్ ఉన్నంత మాత్రాన కీరా ఇంతమందిని చంపేస్తాడా అయినా నేనే కీరాయ్య ఉంటే చిచి నేను కీరాతో కంపేర్ ఏంటి అని లైట్ అనుకుంటాడు ఇక్కడ రెమ్ తనొక షీనిగామి అని ఇంతకుముందు మీసా తను ఇద్దరూ కలిసే పనిచేశారని చెప్తుంది ఇదంతా విని మీసా ఆశ్చర్యపోతుంది నువ్వు చూడ్డానికి మనిషిలా లేవు మాన్స్టర్లా లేవు ఎవరు నువ్వు అని అడుగుతుంది నేను ఒక షీనిగామిని అని రెమ్ చెప్తుంది ఇప్పుడున్న కీరా మంచివాడు కాదు తను చాలా డేంజరస్ తన నుంచి నేను కాపాడటానికి నేను నీకు ఇలా కనపడేలా చేశాను అని రెమ్ చెప్తుంది ఒకప్పుడు లైట్ తను కలిసి పనిచేశాడనే విషయం తెలుసుకుని మీసా హ్యాపీ అవుతుంది అండ్ ఎల్ చాలా ఇంటెలిజెంట్ ఎందుకంటే తను లైట్ ఏ కీరా అని సెకండ్ కీరా అని కనిపెట్టాడని మీసా అనుకుంటుంది లైట్ నీతో ఎలా ఉంటున్నాడని రెమ్ అడుగుతుంది దీనికి మీసా హా తను నన్ను ప్రేమగా చూసుకుంటున్నాడు అని చెప్తుంది నువ్వేం మారలేదు మీసా లైట్ మీద నీకున్న ఫీలింగ్స్ అలానే ఉన్నాయి అని రెమ్ అంటుంది రెమ్ మీసాకి చెప్తుంది మీసా ఇప్పుడు మళ్ళీ మనం అక్కడికి వెళ్ళి కూర్చుంటాం కదా అక్కడ నీకు నా ముందు ఎవరు కనిపిస్తే వాళ్లే కీరా అని చెప్తుంది మీసా అక్కడికెళ్లి కూర్చుంటుంది ఇప్పుడు ఇక్కడ కీరా ఎవరు అని మీసా చూస్తుంది రెమ్ హిగాచూ వెనకాలంటుంది మీసా ఆ మీటింగ్ ఫినిష్ చేసుకుని యొత్బా వాళ్ళతో అడ్వర్టైజ్ ఒప్పించి రిటర్న్ వచ్చేస్తుంది ఒకప్పుడు లైటే కీరా అనే విషయం మీసాకి ఇప్పుడు తెలుసు తను తన నెంబర్ ని ఆఫీసర్స్ ఇచ్చానని అందులో ముగ్గురు ఆఫీసర్స్ తనని ప్రైవేట్ గా కలుద్దామని చెప్పారని వాళ్ళకి చెప్తుంది అండ్ ఇప్పుడు ఆ ముగ్గురు ఆఫీసర్స్ ని తను ఇన్వెస్టిగేట్ చేయబోతుందని తను ఎగ్జైట్ అవుతుంది నో నో నువ్వు వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం లేదు అది చాలా డేంజరస్ నువ్వు వాళ్ళ యాడ్స్ లో కనిపించవచ్చు అండ్ ఇప్పుడు ఎల్ నిన్ను సెకండ్ కిరాగా అనుమానించట్లేదు ఇప్పుడు మోచి నీకు ఒక బాడీ గార్డ్ అని లైట్ చెప్తాడు ఓ నువ్వు నా గురించి ఆలోచిస్తున్నావా అని మీసా హ్యాపీ అవుతూ సరే నువ్వు చెప్పినట్టే చేస్తా అని చెప్తుంది ఇంతకు ముందు లో రెం మీసాకి చెప్తుంది మీసా నువ్వు లైట్ చెప్పినట్టు చెయ్యి లైట్ అంతా చూసుకుంటాడు అని ఇంకా లైట్ చెప్పింది ఒప్పుకొని తన రూమ్ లోకి వెళ్ళిపోతుంది బట్ నిజానికి తను లైట్ చెప్పింది ఒప్పుకోదు తనకంటూ ఒక ప్లాన్ ఉంది తను లైట్ కి ఏదో ఒక విధంగా హెల్ప్ చేయాలనుకుంటుంది నెక్స్ట్ డే తను తన ఫ్రెండ్ని కలవడానికి ఒక హోటల్ కి వెళ్తుంది తనతో పాటు బాడీ గార్డ్ లా మోచి కూడా వెళ్తాడు అక్కడ మీసా తన ఫ్రెండ్ని కలుస్తుంది తన ఫ్రెండ్ నర్స్ యూనిఫామ్ లో ఉంటుంది రూమ్ లోకి వెళ్లి ఇద్దరు డ్రెస్సెస్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు మీసా నర్స్ యూనిఫామ్ లో సైలెంట్ గా బయటకు వస్తుంది బయట తనని కలవడానికి కీరా అయిన హిగాచు వస్తాడు మీసా డైరెక్ట్ గా హిగాచు దగ్గరికి వెళ్తానంటే మోచి ఒప్పుకోవడానికి తెలిసి తనిలా నర్సు గిటప్ వేసుకుని మెల్లగా అవుతుంది తన ఫ్రెండ్ మీసా గెటప్ లో బయటి వస్తుంది బట్ తను మీసా కాదని మోచీ కనిపెడతాడు ఇంతకీ మీసా ఎక్కడికెళ్ళింది అని మోచీ అరుస్తాడు తను బయటకు వచ్చి చూస్తాడు బట్ తనకి మీసా కనిపించదు మీసా హిగాచుతో పాటు కారులో మాట్లాడుకుంటూ వెళ్తుంది అలా వాళ్ళు మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ మధ్యలో తనే సెకండ్ కీరా అని మీసా చెప్పేస్తుంది ఏంటి నువ్వు సెకండ్ కీరావా అని హిగాచు అడిగితే దీనికి మీసా అంటుంది నేను ఇది ఎవ్వరికీ చెప్పలేదు నేను మిమ్మల్ని కీరా అని నమ్ముతున్నాను కాబట్టి నేను మీకు చెప్పాను అని అంటుంది దీనికి హిగాచు అవును నేనే కీరా అని ఒప్పుకుంటాడు వెనక నుంచి ఇదంతా అబ్జర్వ్ చేస్తున్న రెమ్ ఇదంతా లైట్ ప్లాన్ ఏమో అని అనుకుంటుంది బట్ ఇది మీసా ప్లాన్ ఓ మీరే కీరానా అయితే ప్రూవ్ చేయండి అని మీసా అడిగితే దీనికి అతను లేదు ఫస్ట్ నువ్వే సెకండ్ కీరా అని ప్రూవ్ చేయి అని అడుగుతాడు ఒకతన్ని చంపమంటాను నువ్వు వెంటనే అతన్ని చంపగలిగితే నువ్వే సెకండ్ కీరాని నమ్ముతా అని హిగాచు అంటాడు అవును ఇంతకీ అతను చనిపోయాడో లేదో మీకు వెంటనే ఎలా తెలుస్తుంది అని మీస అడుగుతుంది దీనికి హిగాచు అతను తెలిసిన వాడే లేదు నేను కాల్ చేసి తెలుసుకుంటా అని అంటాడు మీసా ఒప్పుకుంటుంది హిగాచూ ఒక అతని డీటెయిల్స్ చూపించి ఇతన్ని చంపేమని చెప్తాడు నువ్వు అటు తిరిగితే నేను అతన్ని చంపేస్తా అని మీసా అతని పేరుని ఒక లో రాస్తుంది తను రాస్తుందే డెత్ నోట్లో కాదు వెనకాలన్న రెంక్ అర్థమవుతుంది ఓహో మీసా ఇప్పుడు నన్ను అతన్ని చంపేమంటుంది అని ఇప్పుడు హిగాచు ఎవర్నైతే చూయించాడో రెమ్ అతన్ని చంపేస్తా ఒకరిని చావు నుంచి కాపాడడానికి ఇంకొకరిని చంపేస్తే షీనిగామి చనిపోతుంది బట్ ఇక్కడ సిచ్యువేషన్ అలాంటిది కాదు సో ఇప్పుడు రెమ్ అతన్ని చంపేసిన రెమ్ చావదు హిగాచూ నిజంగా అతను చనిపోయాడా లేదా అని కాల్ చేసి తెలుసుకుంటాడు నిజంగానే అతను చనిపోయాడు మీసానే సెకండ్ కీరా తన దగ్గర చంపగలిగే పవర్ ఉంది అని హిగాచూ ఫిక్స్ అవుతాడు మరి నువ్వు కీరా అని ప్రూవ్ చేసుకో అని మీసా అంటుంది నేనే కీరా అయినా గానీ నేనిప్పుడు ఎవరిని చంపను నేను ఇంటికెళ్లిన తర్వాతే చంపుతా అని హిగాచూ అంటాడు దీనికి మీసా ఇలా అంటుంది లేదు లేదు నువ్వు నన్ను మీ ఇంటికి తీసుకెళ్లడానికి ఇలా చెప్తున్నావు అని దీనికతను కాదు కాదు నిజంగా నేనే కీరా అని చెప్తాడు దీనికి మీసా ఇలా అంటుంది ఓ నువ్వే కీరా అయితే ఒక వన్ మంత్ దాకా ఒక్క క్రిమినల్ ని కూడా చంపకు నువ్వే కీరా అని నేను నమ్ముతా అని చెప్తుంది దీనికి హిగాచూ ఒప్పుకుంటాడు హిగాచూ మాట్లాడిందంతా మీసా తన మొబైల్లో రికార్డ్ చేసింది హిగాచూ తను కీరా అని ఒప్పుకున్నప్పటి నుంచి తను రికార్డ్ చేసింది హిగాచూనే కీరా అని పక్క ఎవిడెన్స్ తో మీసా కనిపెట్టింది అయినా తనేలా ఒప్పుకున్నాడు అని వీళ్ళు అడిగితే దీనికి మీసా ఇలా చెప్తుంది ఎందుకంటే తను నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు నేను సెకండ్ కీరానని తనని నమ్మించాను సో తను తనే ఫస్ట్ కీరా అనే నిజం ఒప్పుకున్నాడు అని మీసా చెప్తుంది